విద్యార్థులు స్వీయ రక్షణ విధానాలు నేర్చుకోవడం ద్వారా ఆపద సమయాలలో తమను తాము రక్షించుకోవచ్చని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లాలోని మహిళలకు విద్యార్థినుల రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తూ గత సంవత్సరం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ జ్వాల సెల్ఫ్ డిఫెన్స్ తో జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలలో సుమారు 2000 మందికి పైగా శిక్షణ ఇవ్వడం జరిగిందని, మరలా ఆపరేషన్ జ్వాల 2 పేరుతో సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, అందులో భాగంగా గురువారం తంగళ్ళపల్లి మండలం మండపల్లిలోని ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆపరేషన్ జ్వాల 2 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శేషాద్రి రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ మొగిలి, ఎస్ఐ సుధాకర్, ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయ బృందం, కరాట శిక్షకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పట్టుకోండి పట్టుకోండి.